వెల్కమ్ టు 19 న్యూస్ ఈవీ బులెటిన్ అప్డేట్స్. గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయమునందు చైర్పర్సన్ మార్ల సుప్రదా స్పందన కార్యక్రమం నిర్వహించారు. నగర పంచాయతీ పరిధిలోని పలువురు ఆర్జీ రూపంలో తమ సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె అందుబాటులో ఉన్న అన్ని శాఖల అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరించారు. మిగిలిన సమస్యలను కూడా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షేక్ షకీల, పొట్ట లక్ష్మీకాంతమ్మ, పట్ట ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీలు ప్రజలు ఇచ్చి వారి సమస్యలను తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల ప్లాట్లకు సంబంధించి 10 అర్జీలు వచ్చాయి. వాటిని ఈరోజు సాయంత్రంలోగా ఆన్లైన్ చేయమని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది. అలానే వృద్ధాప్య పెన్షన్ సంబంధించి వచ్చిన అర్జీలు కూడా సచివాలయం సంక్షేమ అధికారులతో మాట్లాడి పరిష్కరించమని సూచించారు. ఇంటి పన్ను మరియు ఇంటి ప్లాను అప్రూవల్ సంబంధించి వచ్చిన అర్జీలను పరిష్కరించమని తెలియజేయడం జరిగింది. జర్నలిస్టులు ఇళ్లకు సంబంధించి వచ్చిన అర్జీలను స్వీకరించి ఎవరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపాను. అలానే రేపు ఉదయం 10 గంటలకి డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేయటకు మన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు విచ్చేయుచున్నారు. గుచ్చి టౌన్ కౌన్సిల్ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే గారి పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.